పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపుకి ఓ 10 సంవత్సరాలు ఉంటది 10 సంవత్సరాలు కలిపి 10 వార్డు మెంబర్లు గెలుచుకోలేని ప్రభుత్వుడు 10 వార్డు మెంబర్లు గెలుచాలని చెప్పి బాగా వినాల ప్రజలు వార్డు మెంబర్లు మున్సిపల్ కౌన్సిలర్లు కాదు సర్పంచ్లు కాదు ఎంపీటీసీలు కాదు 10 వార్డు మెంబర్లు గెలుచుకోలేని బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల హృదయాలతో నిండుగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆడిస్తాడు ఊరికే ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడే మాటలు తప్ప ఈ గజరాజు పోతా ఉంటే కుక్క మరుగుతూ ఉంటుందని చెప్పిన విన్నాం కదా ఆ పద్ధతిలో ఉంటుంది అంతే ఏమి కర్చేది లేదు పెట్టేది లేదు మాట్లాడుతుంటాడు మామూలే కేంద్రంతో ద్వారా ఆట ఆడిస్తా ప్రజలు ఎవరైనా ఒక్కటిగా గమనిస్తారు కేంద్ర ప్రభుత్వం ఎవరికి పలుకుతుంది సింపుల్ లాజిక్ మిమ్మల్ని అడుగుతానా ఎవరికి పలుకుతుంది కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఎవరికి బలం ఉంటే వాళ్ళ పలుకుతుంది రాజకీయాల్లో పాలిటిక్స్లో అత్యంత సహజమైనటువంటి రాజనీతి ఏంటంటే కదా ఏ బలవంతుడైతాడో వానికే పలుకుతాడు ఈ రాష్ట్రంలో బలవంతుడు పవన్ కళ్యాణ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైంది ప్రజల్లో నిండుగా ఉంది రేపొద్దున మళ్ళీ 150-160 సీట్లతో గెలుస్తాడు మళ్ళీ 24-25 ఎంపీ సీట్లతో గెలుస్తాడు ఎంపీలు కావాలా ఎవరు ఎవరికి పలుకుతారు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఇస్తూ ఉంది గౌరవం ఇవ్వబోతా ఉంది గౌరవం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎవరైనా ఆట ఆడించగలిగిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఆట ఆడించాలనే నేపథ్యంలో ఆయన లేడు కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఆయన పరిపాలనా దక్షతను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు తప్ప ఈయన ఆడించాలనే ఉద్దేశం లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏదన్నా నేను ఆట ఆడిచ్చా ఈడిచ్చా నేను నా కథ చూపిస్తా గీపిస్తా అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఆడించేది ఏమీ లేదు కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకొకిద్దరు పిల్లలు చేసుకుంటే ఏమన్నా నువ్వు ఆట ఆడించి ఆడించగలుగుతావు నువ్వు ఎంతసేపునే ఆడవాళ్ళతో ఆడుకోవాల్సిన తప్ప నువ్వు మగవాళ్ళతో ఆట ఆడుకునేదాని తరమే మనిషి అయితే నువ్వు కాదు ఇక ఏకపచనంతో మాట్లాడుతున్నాడు చెప్పుతో కొడతా ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ చెప్పుతో కొడతా అని చెప్పి ఇంతకుముందు మాట్లాడినాడు నోటికి ఎంత వచ్చి అంత అద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నాడు వాడు విధవ ఎవరు వాడు విధవ పవన్ కళ్యాణ్ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి పట్ల ఏకపచనంతో మాట్లాడినా ఎట్టంటే అడ్డదిడ్డగా మాట్లాడితే మనకు నేలక కోసి చేతులు పెడతాం నెక్స్ట్ అతను వారాహ యాత్ర రాయలసీమలో ఉండబోతుంది ఒకవేళ కడప జిల్లాలో వస్తే మాత్రం జనరల్గా మేమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరినైనా కానీ మా ఊరి అతిథులుగా భావిస్తాం రానైనా వచ్చి మాట్లాడి చెప్పుకొని పోయని చెప్తాం పవన్ కళ్యాణ్ విషయంలో అయితే మాత్రం కొంత వేరుగానే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ నోరు శుద్ధిగా లేదు చాలా దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దరిద్రమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే అతను రాయలసీమలో తిరగాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను